నమస్కారం అండి, నేను శాస్త్రీ మునగాల వేదాస్ వర్డ్ సెక్రటరీని. మీరు మనకు తెలుసు డాక్టర్ వెంకట జాగంటి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఈయన వేదాస్ వర్డ్ ప్రెసిడెంట్, అట్లాగే ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్. డాక్టర్ గారు, మళ్ళీ ఒక క్వశ్చన్ తోటి వచ్చానండి. చెప్పండి సార్. సార్, ఇప్పుడు కళ్ళజోడు లేకుండా, భూతద్దం లేకుండా, ఏ పరిక్రమాలు లేకుండా, ఒక ప్లెయిన్ ఐ తోటి మనము ఎంత స్మాలెస్ట్ ఆబ్జెక్ట్ కానీ పార్టికల్ కానీ చూడగలము? అట్లాగే ఉండండి, మీ ప్రశ్న నాకు అర్థం అవ్వాలి. ఫస్ట్ అంటే కళ్ళు కళ్ళజోడు లేకుండా భూతద్దం లేకుండా ఏ పరికరం అంటే మైక్రోస్కోప్ లాంటి లేకుండా ఎంత స్మాలెస్ట్ ఆబ్జెక్ట్ మనం చూడగలుగుతాం? మనం చూడగలుగుతాం ఐతోటి. ఓకే ఓకే. అట్లాగే ఒకవేళ మైక్రోస్కోప్ పెట్టుకుంటే మటుకు, మైక్రోస్కోప్ తోటి కానీ మనం ఇంకెంత స్మాలెస్ట్ ఆబ్జెక్ట్ చూడగలము? ఓకే, అంటే ఈరోజు సైన్స్ దాని గురించి చాలా చెప్తుంది. అదే ఎంత మటుకు చెప్తుంది? ఒకటి నంబర్ ఇంకా అవ్వలేదు నాకు. అట్లాగే వేద పరంగా దీని గురించి ఏమన్నా చెప్పారా, ఎంత చూడగలము ఏమిటి అని? ఓ, వేదం ఏమన్నా చెప్పిందా? ఓకే, అచ్చా ఎంత చిన్న ఆబ్జెక్ట్ని చూడగలుగుతాం? ఓకేనండి, దీని గురించి మీరు కొంచెం చెప్తే మేము వింటాం. ఓకే, ఫస్ట్ మనము మీరు అడిగింది సైన్స్ ప్రకారం చూద్దాము. ఇప్పుడు మనము అతి చిన్న ఆబ్జెక్ట్ ఏది చూడగలుగుతాం అంటే, ఒక మిల్లీమీటర్ అంటే తెలుసు కదండి సైజు, ఒక సెంటీమీటర్లో పదవ వంతు. సో దానిలో పదవ వంతు అంటే మిల్లీమీటర్లో పదవ వంతు మంచి పుష్టికరమైన కన్ను చూడగలు. అది కన్ను చూడగలిగే సైజ్ అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ అంటే మీకు మనకి బ్యాక్టీరియా కొన్ని ఉంటాయి చూసారు, అవి చూడగలుగుతాం. బ్యాక్టీరియా చూడగలమాట కొన్ని, అది కానీ అంత స్పష్టంగా కాదు. అది భూతద్దంలో చూస్తే స్పష్టంగా అనిపిస్తుంది. అంటే మంచి పుష్టికరమైన కన్ను ఉండాలి, అప్పుడే అది చూడగల. హెల్దీ ఐ అంటాం కదా అది. ఇప్పుడు మీరు నేను కళ్ళజోడు పెట్టుకుంటాం అనుకోండి, అంటే మనకి కంటి లోపం ఉందని అర్థం. సో కంటి లోపం లేని వాళ్ళు, పుష్టికరమైన కన్ను ఉన్న వాళ్ళు, వాళ్ళు చూడగలిగితే 1/10 of a millimeter చూడగలుగుతారు. అది నేను బ్యాక్టీరియా అని మనం అనొచ్చు, సెల్స్ అనొచ్చు, లేకపోతే కరెక్ట్గా చెప్పాలంటే చూడగలుగుతారు అనమాట. ఓకే, అంటే హ్యూమన్ ఎగ్ కూడా చూడగలుగుతారు. అది అది సైన్స్ ఈరోజు చెప్తుంది. అది కాకుండా ఒకవేళ మీరు మైక్రోస్కోప్తో చూడాలనుకున్నారనుకోండి, ఇప్పుడు మైక్రోస్కోప్తో మనము వెంట్రుక మొన కూడా చూడగలుగుతాం. ఇప్పుడు వెంట్రుక మొన తర్వాత ఇంకా అసలు లోపలికి వెళ్తే మనకి పార్టికులేట్ మ్యాటర్ అని ఉంటుంది, డస్ట్ పార్టికల్స్ మనకి కనిపిస్తాయి కదా. ఇప్పుడు ఒక కిటికీలోంచి సూర్యకాంతి పడుతుంటే దానిలో కొన్ని ధూళి కణాలు కనిపిస్తాయి, వాటికంటే చిన్నవైనవి చూడవచ్చు మైక్రోస్కోప్తో. అయితే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో యాటమ్ దాకా చూడగలిగే పరిస్థితి అండి. ఇప్పుడు ఇది చూడడం అంటే మరి కాంతి మనం ఎందుకు చూడలేము, మనం ఎందుకు చూడలేకపోతున్నాం? ఇప్పుడు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అయితేనే ఎందుకు చూడగలుగుతున్నాము, మనం ఎందుకు ఉత్తి కళ్ళతో చూడలేకపోతున్నాం? ఓకే, ఇప్పుడు మనం చూడగలిగేది రెడ్ కలర్ నుంచి వైలెట్ కలర్ దాకా 7 రంగులు వర్ణంలో ఉన్న ఫ్రీక్వెన్సీస్ మాత్రం మనం చూడగలుగుతాం, కంటికి ఆసక్తి మాత్రమే. సో ఇప్పుడు ఆ కాంతి యొక్క సైజ్ ఏదైతే ఉంటుందో, కాంతిని ఫోటాన్ కింద తీసుకొని దాని యొక్క వేవ్ లెంత్ లెక్క పెడితే అది ఎలక్ట్రాన్ కంటే పెద్ద సైజులో ఉంటుంది. అందుకనే మనము యాటమ్ కంటే పెద్ద సైజులో ఉంటుంది, అందుకే మనం చూడలేము. సో అంటే కొన్ని యాటమ్స్ దానికంటే పెద్ద సైజు ఉండొచ్చు, ఇది విషయం వేరు. కానీ మొత్తానికి ఏంటంటే మనము ఒక యాటమ్ని చూడాలనుకుంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వాడాలి, ఎందుకంటే ఎలక్ట్రాన్ అన్నది చాలా సూక్ష్మమైనది. సో అది ఈ కాంతి కంటే చిన్నది సైజులో, కాబట్టి ఒక చిన్న వస్తువు ద్వారా పెద్ద వస్తువును చూడగలుగుతాం, కానీ పెద్ద వస్తువు ద్వారా చిన్న వస్తువును చూడలేము. అది అంటే కాంతి యొక్క వేవ్ లెంత్ ఉంటుంది కదా,
అది ఎలక్ట్రాన్ యొక్క డయామీటర్ కంటే పెద్దది, కాబట్టి కాంతి ఎలక్ట్రాన్ చూపించలేదు. ఓ అది విశేషం అన్నమాట. ఓ పెద్ద చిన్న చూపించలేదు, చిన్న పెద్ద చూపిస్తుంది, రివర్స్. అది అందుకనే మనం ఇప్పుడు ఈ వస్తువులన్నీ చూస్తున్నాం కదా, ఎందుకంటే కాంతి వీటన్నిటికంటే చిన్నది, అందుకని ఇవన్నీ చూడగలుగుతున్నాం. సో ఇది విశేషం అన్నమాట. సరే ఇప్పుడు మీరు అడిగిన విషయంలో ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందో చెప్పాను మీకు. సో ఇప్పుడు 1 యాంగ్స్ట్రాం దాకా మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో. అది సైజ్ అంటే 10^-10 meters అన్నమాట. ఇప్పుడు మనము కాంతి సైజును బట్టి మనం మాట్లాడుకున్నాం. సో మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందో ఇప్పుడు మాట్లాడుకున్నాం. అలానే మీరు వేదంలో ఏమైనా మంత్రం ఉందా? వేదంలో అనేక మంత్రాలు అంటే ఏమిటి అసలు అన్నది, అంటే విచిత్రం ఏంటంటే వేదము ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అని కానీ లేకపోతే టెలిస్కోప్ అని కానీ మాట్లాడదు. వేదం ఏం మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది అంటే యూనివర్సల్గా ఉంటుంది అనమాట వేదం చెప్పేది. అది మీకో నాకో, ఒక ఇంగ్లీష్ వాడికో, ఫ్రెంచ్ వాడికో, జర్మన్ వాడికో, జపనీస్కో, చైనీస్కో సరిపోయేది కాదు, ప్రపంచం అందరికీ సరిపోయేది. కాబట్టి ఏం మాట్లాడినా వేదము ఖచ్చితంగా మాట్లాడదు. ఓకే, మనం ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందామండి. తెలుగులో ఎప్పుడన్నా ఒక వ్యక్తి ప్రమాదం నుంచి జస్ట్ అప్పుడే మిస్ అయ్యాడు అనుకోండి, మనం వెంట్రుకవాసిలో అంటాం. వెంట్రుకవాసిలో అంటాం, బాగా చెప్పారు శాస్త్రి గారు. వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పింది అంటాం, అంటామా లేదా? అంటే మనకి తెలిసి ఆ వెంట్రుకవాసి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ వెంట్రుకవాసిలో తప్పింది అన్న సామెత ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది సామెత అనకూడదు, దీని ఏమన్నాలో మరి వాక్య పూర్ణమో ఏమంటారో మరి. సో ఆ వెంట్రుక వాసి అన్నది ఎలా వచ్చింది మనకి తెలుగులోకి ఎలా వచ్చింది అది, అది ఇంపార్టెంట్. సో ఒక ప్రమాదం నుంచి ఒక వ్యక్తి అప్పుడే జస్ట్ అట్లా మిస్ అయ్యాడు అనుకోండి, మనం వా వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పింది అంటాం. ఎందుకు వెంట్రుక వాసి అని అంటే అంత తక్కువ డిస్టెన్స్లో ప్రమాదం తప్పింది అని. అయితే అంత తక్కువ డిస్టెన్స్ అని వెంట్రుక వాసే ఎందుకు తీసుకున్నారు అన్నది మనకి ఇంపార్టెంట్ అవునా. సో వేద మంత్రం దాని గురించి చెప్తుంది కాబట్టి అది వచ్చింది అన్నమాట. ఇప్పుడు మీకు వేద మంత్రం అథర్వణ వేదంలో చూపిస్తాను. ఇది అథర్వణ వేదంలో అది 10వ కాండంలో 8వ సూక్తంలో 25వ మంత్రం అండి. ఇది బాలాద్ ఏకమణీయస్కముతైకం నేవ దృశ్యతే తతః పరిశ్వజీయసి దేవతాసా మమ ప్రియా. ఇది ఇది ఏంటంటే బాలాత్ ఏకం అనీయక్ అంటే ఏంటంటే ఒక వస్తువు ఉందిట, బాలాత్ అంటే బాలం అంటే కేశం, కన్నా అధిక సూక్ష్మమై ఉన్నది, దానికంటే అధికమైన సూక్ష్మం. ఇప్పుడు సూక్ష్మము అంటే చిన్నది, అధికమైన సూక్ష్మం అంటే చాలా చిన్నది. ఇప్పుడు ఈ వేదంలో బాలాత్ అని ఎందుకు తీసుకున్నాడు పరమాత్ముడు, వేదంలో కేశపాశాన్ని ఎందుకు చెప్పాడు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వేద మంత్రం ఎప్పుడూ కూడా సర్వము చెప్తుంది కాబట్టి, అది సత్యమై ఉంది కాబట్టి, పరమాత్ముడు ఏది చెప్పినా కానీ ఇప్పుడు మీటర్లలో సెంటీమీటర్లో పరమాత్ముడు ఎప్పుడు చెప్పడు, ఎందుకంటే అది మనం ఏర్పరచుకున్నది, మానవులు ఏర్పరచుకున్న డిస్టెన్స్కి పరమాత్మ సంబంధం ఉండదు. పరమాత్మ చెప్పేది ఎలా ఉంటుందంటే సత్యమై ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ బాలాత్ ఏకం అనీయస్కం అంటే ఏంటంటే అధికమైన సూక్ష్మమైంది, కేశం కంటే సూక్ష్మమైంది. కేశం ఎంత సూక్ష్మం ఫస్ట్ అది కనుక్కోవాలి, అసలు ఈ వెంట్రుక ఎంత సన్నగా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఒక వెంట్రుక అన్నది ఎంత సన్నగా ఉంటుంది, మనం ఒక్కటే వెంట్రుకను తీసినప్పుడు మనం చూడగలుగుతామా లేదా చెప్పండి. చూడగలుగుతాం కదా మరి, అవునా? చూడగలుగుతున్నాం అంటే ఏంటి, దానికంటే చిన్నది ఏదైతే ఉంటుందో, అధికమైన సూక్ష్మం ఉంటుందో అని మాట్లాడుకుంటూ వస్తున్నాం పరమాత్ముడు. సో దేర్ఫోర్ మనకి కనిపిస్తున్నది బాలాత్ అంటే ఏంటంటే కేశం అన్నది ఏదైతే ఉందో అది అతి చిన్నది మనకు కనిపించే వస్తువులో.
మీకు అర్థమైందా? కంటి కనిపించేది అది కాబట్టే పరమాత్ముడు చెప్పాడు. ఓకే, సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి వేదనలు ఏముందంటే ఇలా ఉంటుంది అన్నమాట. సో బాలాత్ ఏకం అనీయస్కం అంటే ఏంటంటే దానికంటే అధిక సూక్ష్మమైనది ఒకటి ఉంది, అదేంటంటే ప్రకృతి. ఇప్పుడు కేశం యొక్క డయామీటర్ ఎంత అన్నది మనం తీసుకుంటే మైక్రోమీటర్స్ లో ఉంటుంది అన్నమాట, 10⁻⁶ మీటర్స్. అంటే ఇప్పుడు అంటే 24 మైక్రోమీటర్స్ అన్నాం అనుకోండి, 24 × 10⁻⁶ అప్పుడు ఆ సైజ్ దాకా మనం చూడగలుగుతాం, నేకెడ్ అయితే తెలుస్తాం. కాబట్టి పుష్టికరమైన కన్ను అక్కడ దాకా చూడాలి, మనం చూస్తున్నాం కదా, ఒక వెంట్రుక తీసి విడిగా పెడితే చూడగలుగుతాం. కాబట్టి అది అధిక సూక్ష్మమైనది. మరియు ఒక వస్తువు కనిపించదు కూడా, ఇంకా దృశ్యతే. ఇప్పుడు ఇప్పుడు కనిపించదు కూడా అంటే అర్థం ఏంటంటే ఎటువంటి పరికరం పెట్టినా కనిపించదు ఒక వస్తువు ఉంది అంటున్నాడు. ఆ వస్తువు ఏంటంటే ఆత్మ. అది కాకుండా తతః ఆ గొప్ప సూక్ష్మ వస్తువు కన్నా అధికముగా అంటుకొనున్నట్టి, అంటే అన్నిటినీ పట్టుకొని ఉంటుంది, ఇంకా దానికంటే సూక్ష్మమైంది అదే పరమాత్మ. ఆ దేవతే నాకు ప్రియమైనది అని మనము పరమాత్మను చెప్పుకుంటాం అన్నమాట. సో ఈ మంత్రం ఏం చెప్తుందంటే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు చూడు పరమాత్మ, వెంట్రుక కంటే అది సూక్ష్మమైంది. అందుకనే మనకి వెంట్రుక వాసిలో తప్పిపోయింది అన్నాం, అందుకని ఎందుకంటే వెంట్రుక వాసి కంటే మనం చూడలేం కాబట్టి. మీకు అర్థమైందా? సో వెంట్రుక వాసి అన్నది మైక్రోమీటర్స్ లో ఉంటుంది. నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు. సో వెంట్రుక వాసి కంటే, వెంట్రుక కంటే అతి సూక్ష్మమైంది ఏదైతే ఉందో అది ప్రకృతి పదార్థం. ప్రకృతి పదార్థం అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను విండోలోంచి వచ్చే కాంతి కిరణ, కాంతిలో డస్ట్ పార్టికల్స్ కనిపిస్తాయని. అవునా, ఆ డస్ట్ పార్టికల్స్ కూడా మైక్రోమీటర్స్ లో ఉంటాయి వెంట్రుకల్ సైజ్ లో, అందుకే కనిపిస్తాయి మన కంటికి. కానీ దానిలో కూడా ఇంకా చిన్నవి ఉంటాయి అన్నమాట, అవి వావి మనకు కనిపించవు, అవి మైక్రోస్కోప్ తో పెడితేనే కనిపిస్తాయి. సో ఇటువంటి పదార్థాలన్నింటినీ తీసుకొని అవన్నీ కూడా ప్రకృతి పదార్థాలు అని పరమాత్మ చెప్పుకుండొచ్చు. అంతకంటే చిన్నదైంది ఒకటి ఉంది, అది కనిపించదు, అది ఆత్మ. కానీ అటువంటి ఆత్మలను కూడా వాటి కంటే చిన్నదైన పదార్థం ఏదైతే ఉందో, తద గొప్ప పదార్థం ఏది ఉందో, పరిశ్వజి పరిశ్వజేసి అంటే అంటే మొత్తము పరిశ్వంగము అంటే ఏంటి, కౌగులించుకోవడం అనమాట. ప్రతి వస్తువుని కౌగులించుకుని ఉన్న ఒక వస్తువు ఉంది, అదే పరమాత్మ. ఇట్లాంటి మంత్రాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ సూక్తం అంతా ఆత్మ గురించి. ఈ 10వ కాండంలో 8వ సూక్తంలో మొత్తము ఆత్మ గురించి. సో ఈ మంత్రాలన్నీ వాటి తెలుసుకుంటే మనకి అర్థమయ్యే పరమాత్మ సత్యాన్ని ఎలా బోధిస్తాడు అన్నది చెప్పడానికి అనమాట. ఇప్పుడు మనకి కనిపించే వస్తువులు ఎలా ఉంటాయి, ఏ సైజులో ఉంటాయి, కనిపించని వస్తువులు ఏ సైజుల్లో ఉంటాయి, చక్కగా వివరించారు కదా. అది ఇదండి సంగతి. చాలా బాగుంది సార్, ధన్యవాదాలు సార్. మళ్ళీ ఇంకొక దాంట్లో కలుగుతాం. నమస్కారం. నమస్కారం.